ఉషా హోమియోపతి తెలుగు ఛానల్కు స్వాగతం. ఈరోజు ఈ వీడియో సెషన్లో చాలా రోజుల నుంచి ఎక్కువ మంది అడుగుతూ ఉన్నటువంటి క్వశ్చన్ అండి. డాక్టర్ గారు, మీరు వెయిట్ ఎలా తగ్గారు? నేను ఒక వీడియోలో చెప్పాను, వెయిట్ తగ్గాను నేను అని చెప్పి చెప్పాను. అప్పటి నుంచి కంటిన్యూగా అడుగుతూ ఉన్నారు, వాట్సాప్లో కూడా మెసేజ్లు పెడుతూనే ఉన్నారు. డాక్టర్ గారు, మీరు వెయిట్ ఎలా తగ్గారు చెప్పండి అని చెప్పి కంటిన్యూగా మెసేజ్లు పెడుతున్నారు. నిన్న రిలీజ్ చేసిన వీడియోలో కూడా కామెంట్స్లో కొంతమంది కామెంట్ చేశారు, మీరు వెయిట్ ఎలా తగ్గారు చెప్పండి డాక్టర్ గారని. సరే, అందుకని ఈరోజు నేను వెయిట్ ఎలా తగ్గించుకున్నాను అని చెప్పి పర్టికులర్గా ఆ విషయం గురించి మీతో విషయాలు షేర్ చేసుకోవడానికే ఈ వీడియో చేయడం అనేది జరుగుతుందండి. ఫస్ట్ థింగ్, నేను వెయిట్ ఎందుకు తగ్గాలనుకున్నాను అనే విషయాన్ని నేను ఫస్ట్ చెప్తాను. ఎందుకంటే ఈ యూట్యూబ్ వీడియోలో ఎక్కువ చెస్ట్ వరకే చూపిస్తా, బై మిస్టేక్ కిందకి చూపించాను అనుకోండి, నా పొట్ట కనిపిస్తూ ఉంది. నా హైటు 5'4" అండి, నియర్లీ నేను ఒక 65 వరకు ఉండొచ్చు. కానీ నా వెయిట్ వచ్చి 1 ఇయర్ బ్యాక్ నా వెయిట్ వచ్చి ఈ 78-80 కిలోస్ మధ్య ఆ వేరీ అవుతూ ఉండేది. మరి ఆ పొట్ట విపరీతంగా కనిపించడం చాలా ఆక్వర్డ్గా ఉంటుంది ఆ వీడియోస్లో. అది కాకుండా నెక్స్ట్ థింగ్, అది అందుకని నేను అంతగా ఎక్కువ పట్టించుకోలేదు. కానీ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, రోజు మా పిల్లల్ని ఈ మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్కి తీసుకెళ్తా. ఈ మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్కి ఒక 1.5 ఇయర్ నుంచి రెగ్యులర్గా తీసుకెళ్తూ ఉన్నాను. అయితే నాకు చిన్నప్పటి నుంచి మార్షల్ ఆర్ట్స్ అంటే ఇంట్రెస్ట్. నా బీహెచ్ఎంఎస్ టైంలో నేను కంటిన్యూగా నేను మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్ చేసేవాడిని. నేను చాలా సన్నగా ఉండేవాడిని, అప్పుడు 45 కేజీస్ ఉండేవాడిని. 45 కేజీస్, 50 కేజీస్, 45-50 దా మధ్య వేరీ అవుతూ ఉండేవాడిని. అప్పుడు నేను మార్షల్ ఆర్ట్స్ ప్రతి ఐటెం కూడా చేయగలిగేవాడిని, ప్రతి ఎక్సర్సైజ్ చేయగలిగేవాడిని, ప్రతి మూమెంట్ కూడా నేను చేయగలిగేవాడిని. అప్పుడు నేను కుంపు విగరస్గా ప్రాక్టీస్ చేసేవాడిని. అయితే ఇప్పుడు మా పిల్లల్ని అదే మాస్టర్ దగ్గరికి మా పిల్లల్ని తీసుకెళ్తా ఉన్నా. అయితే మాస్టరు వాళ్ళతో పాటు నన్ను కూడా మార్షల్ ఆర్ట్స్లోకి దింపడం జరిగింది. మరలా మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఈ కరోనా టైంలో కూడా మార్షల్ ఆర్ట్స్ అనేది విగరస్గా ప్రాక్టీస్ చేయటం అనేది జరిగింది. అయితే మార్షల్ ఆర్ట్స్ చేస్తూ ఉన్నప్పుడు ఆ బేసిక్ ముందు ఆ వామప్ ఎక్సర్సైజెస్ ఉంటాయండి. వామప్ ఎక్సర్సైజెస్ కూడా హార్డ్గా ఉంటాయి. కుంఫుల ఎక్సర్సైజెస్ అనేది హార్డ్గా ఉంటాయి. అవి చేయటానికి కూడా నాకు నా శరీరం నాకే బరువుగా అనిపిస్తూ ఉంది. అందరితో పాటు ఈక్వల్గా నేను చేయలేకపోతా ఉన్నా. అలాగే మూమెంట్స్, కిక్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నప్పుడు చాలా హార్డ్గా ఉంది. ఆ 80 కేజీస్, 78 కేజీస్ ఆ శరీరంతో ఈ మార్షల్ ఆర్ట్స్ చేయాలంటే చాలా కష్టంగా ఉంది. ఇంక అందుకనే ఇంక ఎట్లయినా కూడా నేను ఆ వెయిట్ తగ్గించాలి, నేను మూమెంట్స్ పర్ఫెక్ట్గా ప్రాక్టీస్ చేయాలనుకున్నాను. అందువల్ల నా వెయిట్ తగ్గించడానికి నేను ఇంక ప్రయత్నాలు మొదలుపెట్టాను. ఫస్ట్ థింగ్, నేను వెయిట్ ఎలా తగ్గించానంటే చెప్పాను కదా, ఈ విగరస్ ఎక్సర్సైజెస్ అనేది ఇంకా 1.5 ఇయర్ నుంచి నేను విగరస్గా ఈ మార్షల్ ఆర్ట్స్ ఎప్పుడైతే మరలా స్టార్ట్ చేశానో ఈ విగరస్గా నేను రోజు ఉదయం 6-7, ఒక్కొక్కసారి 5:30 నుంచి 7 వరకు విగరస్గా ఈ ఎక్సర్సైజెస్ అనేది చాలా హార్డ్గా ఉంటాయి. ఈ కుంఫు ఎక్సర్సైజెస్ అనేది ప్రతి ఎక్సర్సైజ్ కూడా నేను అవాయిడ్ చేయకుండా మాస్టారు చెప్పినట్లుగా నేను రెగ్యులర్గా కూడా నేను ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాను. అలాగే మూమెంట్స్, కిక్స్ అన్నీ కూడా నేను ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాను. అయితే దాంతోపాటు ఈ డైట్ ఏం తీసుకున్నానంటే, ఈ ఉదయం పూట ఆ టిఫిన్ చేయటం అనేది కంప్లీట్గా అవాయిడ్ చేస్తానండి. నేను ఎక్కువ గమనించింది ఏంటంటే, ఉదయం పూట మనం ఈ ఇడ్లీయో, అట్టు, బజ్జీలు, పూరీలు తింటూ ఉంటాం. ఎంత కూడా కార్బోహైడ్రేటే. అది తినేసి వెళ్ళి క్లినిక్లో కూర్చోవటం, మరలా 1 గంటకు వచ్చి మరలా భోజనం చేయటం. అయితే ఈ 1 గంట వరకు కూడా హెవీగా కడుపంతా కూడా హెవీగా ఉండటం ఆ టిఫిన్స్ చేస్తూ ఉంటే. అందువల్ల కంప్లీట్గా ఉదయం పూట ఆ బ్రేక్ఫాస్ట్ అనేది, ఆ పిండిలు తినటం అనేది, ఆ కార్బోహైడ్రేట్స్ తినటం అనేది కంప్లీట్గా అవాయిడ్ చేశానండి. అవాయిడ్ చేసి ఈ రాగిజావ ఉదయం పూట రోజు కూడా రాగిజావ తీసుకోవడం స్టార్ట్ చేశాను. ఈ రాగిజావ కూడా ఎలాగంటే, ఆ రాగి పిండి తీసుకొచ్చి, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్, చాలామంది కూడా ఈ రాగి పిండి తీసుకొచ్చి దాంతో ఆ రాగిజావ తయారు చేయటం అనేది చేస్తూ ఉంటారు. అయితే ఈ రాగిజావ మనం పిండితో తయారు చేసామనుకోండి, పిండితో తయారు చేస్తే ఆ పిండి నిండా కూడా ఒకసారి రాగులను ఎప్పుడైతే మనం పిండి కింద కొట్టేస్తామో మీకు దాని నిండా కూడా ఫంగస్ పట్టేస్తుంది, బూజు పట్టేస్తుంది. మీకు తెలియదు, అది చిన్న చిన్న ఫంగల్ స్పోర్స్ ఉంటాయి. దానివల్ల మీకు విపరీతమైనటువంటి ఈ గ్యాస్ట్రిక్ కంప్లైంట్స్ వచ్చేస్తాయి, కడుపు ఉబ్బరం వస్తుంది. లేదంటే ఈ రైనటిస్ ఉన్న వాళ్ళకైతే, తుమ్ములు ఉన్న వాళ్ళకైతే విపరీతంగా ఈ తుమ్ములు, ఎక్కువ స్నీజింగ్స్ అనేది రావటం అనేది జరుగుతుంది. అందువల్ల రాగిజావని పిండి కొట్టి తీసుకోకూడదు. మనం రాగుల్ని నానబెట్టాలి. మనకి ఎన్ని రాగులు కావాలో అన్ని రాగులు రాత్రిపూట నానబెట్టుకోవాలి. నానబెట్టి దాన్ని ఉదయాన్నే మిక్సీలో వేసి క్రష్ చేయాలి. క్రష్ చేసి దాంట్లో కొంచెం సాల్ట్ వేసి ఆ రాగిజావ అనేది తయారు చేయాలండి.
రాగిజావ తయారేసి కొంచెం చల్లారిన తర్వాత అంటే పూర్తిగా చల్లారకూడదు, కొంచెం చల్లారించిన తర్వాత దాంట్లో పెరుగు కానీ మజ్జిగ కానీ కలుపుకొని ఆ రాగిజావ అనేది తీసుకోవాలి. అలా చేస్తే మీకు అది ఫ్రెష్గా ఉంటుంది, దానివల్ల మీ హెల్త్ అజార్ట్స్ అంటారు. చాలామంది ఇక్కడ రాగిజావ తీసుకోండి అని చెప్తే నా పేషెంట్స్కి కడుపు ఉబ్బరం వచ్చేస్తుందని చెప్పి మానేస్తూ ఉంటారు. దానికి కారణం ఇదే. అయితే ఫస్ట్ థింగ్ ఏంటంటే నేను ఈ రాగిజావ టిఫిన్స్ అనేది కంప్లీట్గా అవాయిడ్ చేసేసి ఉదయం పూట బ్రేక్ఫాస్ట్ అవాయిడ్ చేసి రాగిజావ తీసుకోవటం మొదలెట్టాను. తర్వాత సీజనల్గా దొరికేటటువంటి ఫ్రూట్స్, కొన్నాళ్ళు బొప్పాయి సీజన్లో కంప్లీట్గా బొప్పాయి అనేది ఫ్రీక్వెంట్గా డైలీ తీసుకుంటూ ఉండేవాడిని. అలాగే దాంతోపాటు బొప్పాయి సీజన్ అయిన తర్వాత ఈ పుచ్చకాయ డైలీ పుచ్చకాయ జ్యూస్ తీసుకుంటూ ఉండేవాడిని. అట్లా సీజనల్గా దొరికేటట్టు సపోటా సీజన్లో సపోటా, సీజనల్గా ఏ ఫ్రూట్ దొరికితే ఆ ఫ్రూట్, మ్యాంగో సీజన్లో మ్యాంగో, అలా ఫ్రూట్స్ రాగిజావ తర్వాత ఫ్రూట్స్ అవి తీసుకుని నా క్లినిక్లో కూర్చోవటం మొదలెట్టాను. ఆ తర్వాత మధ్యాహ్నం 1 గంట తర్వాత నాకు ఏదైతే ఇష్టమైతే ఫుడ్ కంప్లీట్గా నాకు ఎంత ఇష్టమో అంత సాటిస్ఫై అయ్యే వరకు తినేవాడిని. మధ్యాహ్నం భోజనం మాత్రం తినేవాడిని, మధ్యాహ్నానికి మంచి ఆకలి వేసేది. అట్లా కాకపోతే ఇంకొక విషయం నేను గమనించింది ఏంటంటే మధ్యాహ్నం ఆ టీవీ చూస్తూ భోజనం చేస్తుంటే ఎంత తిన్నావో మనకు తెలియట్లా, నేను అది గమనించా. ఆ టీవీ చూస్తున్నప్పుడు ఆ టీవీ మీద దృష్టి కన్నా ఈ భోజనం మీద మనం దృష్టి పెట్టాలండి. ఆ టీవీ మీద దృష్టి పెట్టి మనం ఎంత తింటున్నావో తెలియదు. అందువల్ల తినేటప్పుడు కంప్లీట్గా ఆ ప్రోగ్రాంలో ఆ టీవీ చూస్తూ లీనమైపోకూడదు, మనం ఫుడ్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి. అప్పుడు హెవీగా ఎక్కువగా తినకుండా ఉంటాం. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఎందుకంటే నేను చెక్ చేసుకున్నాను, ఈ టీవీ చూస్తూ ఎక్కువ తినేస్తా ఉన్నా, అందువల్ల ఆ టీవీ మీద దృష్టి తగ్గించి ఫుడ్ మీద కాన్సన్ట్రేట్ చేసి తింటే మొదలెట్టాను. తర్వాత రాత్రిపూట ఒక 2 ఫుల్కా లేదంటే చపాతి వెజిటబుల్ కర్రీతో, అంతే, అంతకన్నా ఎక్కువ హెవీగా తీసుకోవాలి. మధ్యలో ఎప్పుడైనా కూడా ఈ స్నాక్స్ అన్వాంటెడ్ స్నాక్స్ ఏం తీసుకోలేదు. మధ్యలో ఎప్పుడైనా కూడా ఆకలేస్తే ఫ్రూట్సే, మంచి క్లినిక్ వెళ్ళే ముందు సాయంత్రం పూట ఫ్రూట్స్ తీసుకొని ఆ బొప్పాయి కానీ లేదంటే పుచ్చకాయ జ్యూస్ కానీ మరలా ఒకసారి తీసుకొని క్లినిక్ వెళ్తూ ఉండేవాడిని. అలాగే రాత్రిపూట మరీ ఆకలేస్తే రాత్రి పడుకునే ముందు ఒక పల్చటి పాలు, కొంచెం ఒక చిన్న గ్లాసుడు పల్చటి పాలు తీసుకునేవాడిని. అట్లా ఇంతే డైట్. అట్లా ఈ 1.5 ఇయర్ నుంచి 1 ఇయర్ నుంచి కూడా నా డైట్ ఇంతేనండి. అయితే ఇంత చేసినప్పటికీ కూడా, ఇంత హెవీ ఎక్సర్సైజ్ చేస్తున్నప్పటికి కూడా నా వెయిట్ ఒక 6 మంత్స్ వరకు అంత హెవీగా ఎక్కువ ఏం తగ్గలేదండి. 78 దగ్గర నుంచి అట్లా 74 అలా వచ్చింది. అయితే డ్రాస్టిక్గా ఈ లాస్ట్ 3 మంత్స్లో చాలా డ్రాస్టిక్గా తగ్గింది. ఎందుకంటే నా ఎక్సర్సైజెస్ అనేది ఆపలా, ఎప్పుడన్నా వర్షం పడితే ఆపటం, లేదంటే ఎప్పుడైనా ఫెస్టివల్ సీజన్లో ఒక 1 or 2 డేస్ ఆపటమే తప్ప ఎక్కువగా మధ్యలో ఎక్కువ ఆపలేదు. నేను ఎక్సర్సైజ్ అనేది ఎక్సర్సైజ్ కంటిన్యూగా చేస్తూనే ఉన్నాను. అయితే ఎప్పుడన్నా అప్పుడప్పుడు ఎప్పుడన్నా ఒక 10 డేస్ మధ్యలో గ్యాప్ వస్తూ ఉండేది. అట్లా రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేస్తూ ఇట్లా నా డైట్ ప్లాను ఈ విధంగా నా డైటు నేను ప్లాన్ చేసి తీసుకున్నాను. అయితే మెడిసిన్ విషయానికి వచ్చి మధ్య మధ్యలో నేను ఈ ఫైటలొక్క బెర్రీ ఉదయం సాయంత్రం ఒక 6 చుక్కలు ఒక కప్పు నీళ్ళలో వేస్తూ ఉండేవాడిని. అట్లా ఇలా ఈ ప్యాటర్న్ నేను ఫాలో అయిన తర్వాత ఇప్పుడు చూసుకుంటే ఆ 78-80 మధ్య వేరీ అయ్యే వెయిటు, నా వెయిట్ ఇప్పుడు వచ్చేసి ఈ 68 టచ్ చేయట్లా, 66 or 67.5 ఈ మధ్యలోనే నా వెయిట్ అనేది వేరీ అవుతూ ఉందండి. నియర్లీ 10 కేజెస్ నేను తగ్గాను. మీ వీడియోలో ఇంతకుముందు 1 ఇయర్ బ్యాక్ వీడియోలు చూసుకుంటూ ఉంటే, ఒక 3 మంత్స్ 4 మంత్స్ బ్యాక్ వీడియోలు చూసి ఇప్పుడు చూసినా కూడా మీకు క్లియర్గా తెలుస్తుంది నా వెయిట్ అనేది చాలా వరకు రిడ్యూస్ అయింది. బాడీ కూడా చాలా లైట్గా ఉంది. ఇప్పుడు నేను కుంఫులో ఈ మార్షల్ ఆర్ట్స్లో ప్రతి మూమెంట్ కూడా నేను ఈజీగా చేయగలుగుతున్నాను. ప్రతి మూమెంట్ కూడా చాలా హెల్తీగా లైట్ వెయిట్గా ఉంది బాడీ అనేది. అట్లా ఆ విధంగా ఇప్పుడు మీరు ఈ వీడియో ఈరోజు ఎందుకు చేస్తున్నారంటే, చాలామంది అడుగుతున్నారు మీరు వెయిట్ తగ్గారండి అని చెప్పి అడుగుతున్నారు. అయితే ఈ వెయిట్ తగ్గిన తర్వాత మనకి మొహం పీకిపోయినట్లు, ముడతలు వచ్చినట్టు అట్లా కనిపిస్తుందండి. అయితే ఇది అలా ఉండదు ఎక్కువ కాలం. మన తర్వాత ఇది మంచి ఎక్కువ ఫ్రూట్ జ్యూసెస్ ఎక్కువ తీసుకొని తర్వాత డ్రై ఫ్రూట్స్ కూడా దానికి యాడ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఆ షైనింగ్ అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు మనకు బంగారం తయారు చేసినప్పుడు వస్తూ ఒక రాగి కానీ దాన్ని రాగి కడ్డీలాగా సాగదీసి తర్వాత దాని వస్తువులాగా మలచడం జరుగుతుంది. అలాగే శరీరం కూడా అంతే, ఎంత కావాలో అంత రిడక్షన్కి వచ్చిన తర్వాత మన డైట్లో ఎక్కువగా మనం ఫ్రూట్స్ యాడ్ చేసుకొని తర్వాత డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకొని ఎక్సర్సైజ్ అనేది తగ్గించకుండా అదేవిధంగా కంటిన్యూ చేసుకుంటూ ఉంటే ఆటోమేటిక్గా మన బాడీకి ఒక షేప్ అనేది, ఒక ఫెయిర్నెస్ అనేది, షేప్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుందండి. మరి ఇది ఈరోజు ఈ వెయిట్ ఏ విధంగా తగ్గించాను అనే దాని గురించి ఇంకొంత మీకు అవగాహన, నేను ఎలా తగ్గాననే దాని మీద మీకు కొంత అవగాహన కలిగించానని అనుకుంటున్నాను. మరి తిరిగి రేపు వేరొక వీడియో సెషన్లో కలుద్దాం. నిన్న వీడియోలో కూడా ఒక కామెంట్లో చూశాను, ఒక ఆయన ఈ మీకు మీ వైట్ హెయిర్ గురించి మీరు ఎప్పుడు కాన్సన్ట్రేట్ చేయలేదా అని చెప్పి అడిగారు. అయితే దాని గురించి కూడా, ఆ వైట్ హెయిర్ తగ్గాలి అసలు ఎందుకు తగ్గదు, అసలు తగ్గుతుందా లేదా అనే దాని మీద కూడా ఒక వీడియో నెక్స్ట్ టైం వీలైతే రేపు చేద్దాం.
మరి తిరిగి రేపు వేరొక వీడియో సెషన్లో కలుద్దాం. మరి అంతవరకు సెలవండి. అయితే చివరిగా మీకు మాట, మీకు జనరల్ టాపిక్స్ మీద, హోమియోపతిలో జనరల్ టాపిక్స్ మీద, లేదంటే ఇంకా ఈ హెల్త్ గురించి జనరల్ టాపిక్స్ ఏదైనా అవసరమైతే మీరు కామెంట్ కాలంలో మీరు కామెంట్ చేయండి. నాకు మరి ఇంపార్టెంట్ అనుకున్న సబ్జెక్ట్స్ మీద నేను ఖచ్చితంగా ఈ జనరల్ టాపిక్స్ మీద వీడియోస్ చేస్తాను. మరి తిరిగి రేపు ఒక వీడియో సెషన్లో కలుద్దాం. మరి అంతవరకు సెలవు.